సో ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను సమ్ ఆఫ్ ద కుకింగ్ రెసిపీస్ అండ్ కిచెన్ టిప్స్ అండ్ ఆల్సో సమ్ ఫన్. ఆబ్వియస్గా ఫన్ అనేది ఎవ్రీ వీడియోలో ఉండడానికి నేను ట్రై చేస్తాను విత్ మై బేబీ గర్ల్. అండ్ షీ తను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆడుకుంటుంది అన్నమాట. సో చూసారా చాలా అల్లరైపోయింది. బట్ యా యునో ఈ వీడియోలో వచ్చేసి నేను చూపించబోతున్నాను సమ్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ గురించి మాట్లాడతాను. ఆ టాపిక్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? చల్లో. సో చెప్పాను కదా టాపిక్ ఏంటి అంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో గైస్ మీరు అంటే సర్చ్ చేస్తున్నారో లేదో వాళ్ళ ప్రొఫైళ్ళల్లో మేకప్ ఆర్టిస్ట్ అనేసి పెడుతూ ఉంటారు. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇది అందరి గురించి మాట్లాడట్లేదండి, చాలా తక్కువ మంది గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ప్యాషన్ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్యాషన్ని కాస్త వాళ్ళు ప్రొఫైల్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లలో ఐఆమ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ అని రాస్తున్నారు. సో అది చూసుకోండి, ఇన్ కేస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టిప్స్ అడిగేటప్పుడు కానీ, బ్యూటీ టిప్స్ అడిగేటప్పుడు కానీ, స్కిన్ కేర్ టిప్స్ అడిగేటప్పుడు కానీ, ఓకే మనం ఫస్ట్ ఏం చూస్తామంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తాం, వాళ్ళ బయోని చూస్తాం. ఆ బయోలో ఓకే మేకప్ ఆర్టిస్ట్ అతని కాస్మెటాలజీ చేసింది అది అని చూస్తాం కదా. ఓకే వీళ్ళు ప్రొఫెషనల్స్, సో వీళ్ళు బాగా చెప్తారు అనేసి వాళ్ళకి డిఎం చేసి మనం బ్యూటీ టిప్స్ కానీ అవి కానీ అడగడం చేస్తాము. బట్ సో మెనీ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్లీ మేకప్ ఆర్టిస్ట్, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ సర్టిఫైడ్ అనమాట. సో అది చూసుకొని ఒకసారి వాళ్ళని ఎప్పుడన్నా మీరు బ్యూటీ టిప్స్ అడిగేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని అడగండి. వాళ్ళు జస్ట్ ప్యాషనేట్తో చేస్తున్నారే తప్ప దే ఆర్ నాట్ వెరీ ప్రొఫెషనల్ అబౌట్ ద కాస్మెటాలజీ అనమాట. బ్యూటీలో అసలు ప్రొఫెషనల్స్ కాదు. ఇన్ కేస్ కొంతమంది ఉంటారు, దే ఆల్రెడీ సర్టిఫైడ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద కాస్మెటాలజీ లేదా బ్యూటీ కేటగిరీలో ఏదో దాంట్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు. సో ఇవన్నీ ఫస్ట్ మీరు డీటెయిల్గా కనుక్కోండి బిఫోర్ యూ గోయింగ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. నాకు పింపుల్స్ ఉన్నాయి ఎలా పోగొట్టుకోవాలి, అవి ఉన్నాయి ఎలా పోగొట్టుకోవాలి, యాక్నీస్ ఉన్నాయి ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైస్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళకి మనం క్వశ్చన్స్ రైస్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎక్కడ చేశారు మీ కోర్స్ని, మీరు గ్రాడ్యుయేషనా కాదా, ఇవన్నీ అడిగి ఫస్ట్ వీటిలో క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకున్న డౌట్స్ని అడగండి. అంతేకాని ఒకే వాళ్ళ బయోని చూసి ఒకే దీస్ ఆర్ ద పీపుల్ దే ఆర్ గ్రాడ్యుయేటెడ్ అనేసి వెళ్ళి అక్కటక్క డిఎంలో చేసి అడిగేయకండి. దట్ ఈస్ రియల్లీ టోటలీ రాంగ్. అండ్ యూనో కొంతమంది ఏంటి అంటే వాళ్ళు ఇలా ఫేక్లో పెడుతూ ఉంటారు కదా, మేకప్ ఆర్టిస్ట్ని నేను అది అనేసి ఫేక్ మేకప్ ఆర్టిస్ట్లు చాలామంది ఉంటారు. సో ఒకసారి చూసుకొని జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడండి. అంతేకాని ఓకే మేకప్ ఆర్టిస్ట్ కదా, బయోలో చూసాము, ప్రొఫైల్లో చూసాము, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వెళ్ళి మాట్లాడడం అవన్నీ చేయకండి. బికాస్ మనకి మన లోపల హెల్త్ ఎంత ఇంపార్టెంటో బయట స్కిన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. స్కిన్లో చాలా చాలా కంపల్షన్స్ ఉంటాయి. చాలా యూనో మనం ఏదైనా తప్పు ప్రోడక్ట్ వాడితే మన స్కిన్ ఎన్నో విధాలుగా దారితీస్తుంది. సో బీ కేర్ఫుల్, బీ సేఫ్ విత్ ఆల్ ద ప్రోడక్ట్స్ అండి. మీకు ఆల్రెడీ నేను నా బ్యూటీ టిప్స్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే కన్నా, నా బ్యూటీ టిప్స్ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కన్నా నేను అక్కడ ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నాను అబౌట్ బ్యూటీ గురించి. సో ఇన్ కేస్ మీరు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా పెడతాను ఆ ఛానల్కి వెళ్ళే రూట్ అనమాట. సో లింక్ పెడతాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. దానికన్నా ముందు ఏంటి అంటే ఇలా చెక్ చేయండి, తరువాత చెక్ చేయండి. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు వాటి ఇంగ్రీడియంట్స్ షోర్గా మీకు తెలిసి ఉండాలి. ప్రోడక్ట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్ టెస్టెడా కాదా, ఇవన్నీ చూస్ చేసి మనం ప్రోడక్ట్ని కొనుక్కొని మనకు అది సూటబుల్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. స్కిన్ కేర్ అంటే అంత ఈజీ కాదండి. యూనో మీకు చాలా కొంచెమన్నా ఐడియాలజీ ఉండాలి స్కిన్ కేర్ మీద, లేదంటే యూనో ఏదన్నా ప్రోడక్ట్ తెచ్చుకొని పట్టించుకున్నావు అంటే మీ స్కిన్ ఎటో దారితీస్తుంది అనమాట. అది సూట్ అయితే పర్లేదు, సూట్ అవ్వకపోతే అవి చాలా సెల్స్ మీకు డ్యామేజ్ అయిపోతాయి స్కిన్స్లో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇవన్నీ మీరు గమనించుకొని ఇన్స్టాగ్రామ్లో ఫేక్ మేకప్ ఆర్టిస్ట్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో ఫేక్ కాస్మెటాలజిస్ట్ కానీ, లేదంటే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ బయట కొంటున్నప్పుడు అవి ఇంగ్రీడియంట్స్ చదువుకోకుండా తెచ్చుకోవడం కానీ, లేదంటే ఫ్రెండ్స్ చెప్పారు కదా అని ప్రోడక్ట్స్ కొనడం కానీ, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళ సజెషన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అనేది సూటబుల్, వాళ్ళ స్కిన్కి సూట్ అయి ఉంటుంది. బట్ అదే ప్రోడక్ట్ మీ స్కిన్కి సూట్ అవ్వాలని ఏమీ లేదండి, దట్స్ 100% రాంగ్.
రాంగ్ డెసిషన్ అనమాట. ఫస్ట్ మీ స్కిన్ అనాలిసిస్ తెలుసుకోండి, మీ స్కిన్ ఏం స్కిన్, డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, మీ స్కిన్లో పోర్స్ ఎన్ని ఉన్నాయి, యాక్నీస్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడితే మీకు సూటబుల్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. దిస్ ఇస్ ద మినిమం నాలెడ్జ్ ఆఫ్ స్కిన్ కేర్ అనమాట. ఇవన్నీ తెలిసినప్పుడే మీరు కరెక్ట్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. సో ఇదనమాట, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఇలా జరుగుతూ ఉన్నాయి. సో నాకు తెలిసినంతవరకు నేను సర్చింగ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఇవన్నీ చూస్తున్నాను అనమాట. సో నేను అవన్నీ పీపుల్తో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నా ఈవినింగ్ వ్లాగ్ రొటీన్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఈవినింగ్ నేను ఏం చేస్తానంటే, మాకు కప్ ఆఫ్ కాఫీ ఉండాలి లేదా టీ ఉండాలి అండి, ఏ స్మాల్ కప్ అనమాట. సో ఇక్కడ నేను ఇవాళ కాఫీ చేస్తున్నాను. అండ్ కాఫీ పౌడర్ వచ్చేసి నేను బ్రూ యూజ్ చేస్తాను, ఇన్స్టాంట్ బ్రూ. ఇది వచ్చేసి ఇండియన్ గ్రాసరీ స్టోర్లో చాలా బాగా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ యూనో ఇది రెగ్యులర్గా వాడాను కానీ సమ్ టైమ్స్ అనమాట, రైన్ వెదర్ కానీ లేదంటే కొంచెం క్లౌడీ వెదర్ కానీ ఉన్నప్పుడు వి యూస్ టు డ్రింక్ దిస్ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ. అండ్ ఇక్కడ నా పాలు ఆల్రెడీ కాఫీ రెడీ అయిపోయింది. అండ్ యూనో చాలా రేర్ అండి మేము స్టీల్ గ్లాసెస్లో తాగడం అనేది, బట్ సమ్టైమ్స్ ఐ రియలీ లవ్ టు సిప్ ఇన్ స్టీల్ గ్లాస్ అనమాట. సో ఇలా స్టీల్ గ్లాస్లో వేసుకొని నేను చక్కగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మేము ఇలా ఒక మూవీ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈవినింగ్ టైమ్స్లో. అండ్ క్వారంటైన్ కదా, ఇంట్లోనే ఉండాలి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ ఆఫ్టర్ కాఫీ తర్వాత నా హస్బెండ్ అండ్ నా బేబీ గర్ల్ దే యూస్ టు హ్యావ్ ఏ లిటిల్ బిట్ ఎక్సర్సైజ్. అండ్ ఆల్సో ఇది ఒక విధమైన ప్లేయింగ్ అనమాట, దే బోత్ రియలీ ఎంజాయ్ అనమాట. ఇది ఒక ఎక్సర్సైజ్ అండ్ ప్లేయింగ్ టైమ్ అన్ని అని చెప్పొచ్చు. దే రియలీ ఎంజాయ్ దట్ టైమ్ ఆఫ్ ఈవినింగ్. We up with a slow motion crew and we up in a growlings when people change but not us and we just chill. సో దానికి ముందు రోజు ఏమైందంటే ఉగాది ఫెస్టివల్ అయింది. సో నేను ఫ్లవర్స్ తెచ్చుకొని ఉన్నాను. నా బేబీ గర్ల్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో షీ యూస్ టు ప్లే విత్ దట్ ఫ్లవర్స్ అనమాట. కంప్లీట్ డే మొత్తం ఫ్లవర్స్తో ఆడుతూనే ఉండింది. అంత బాగా తను అరేంజ్ చేయడం కానీ, ఫ్లవర్స్తో ఆడుకోవడం కానీ, ఫ్లవర్స్ తెచ్చి మామీకి డాడీకి ఇవ్వడం కానీ, షీ ప్లేస్ విత్ దట్ ఏ మోర్ మోర్ అని చెప్పచ్చు. సో అరౌండ్ 7:00 నైట్ ఆ టైంలో మేము ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని సలిలేరు నీకెవరు సినిమా దాంట్లో బ్లాక్ బాస్టర్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అంటే నా బేబీకి చాలా ఇష్టం అనమాట. సో తను ఆ సాంగ్ ప్లే చేసేసుకుని తను డ్యాన్స్ వేస్తుంది అక్కడ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అని. సో షీ యూస్ టు ఎంజాయ్ లైక్ దట్. అండ్ నేను కొన్ని కొన్ని స్టెప్స్ నేర్పిస్తూ ఉంటాను తనకి. సో కమింగ్ టు ద కిచెన్ టిప్స్ అనమాట, మీకు ఎక్కువ వేస్టేజ్ మీరు సార్కి వెళ్ళి పడేయకుండా ఇక్కడ నేను ఒక సింపుల్ టిప్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక బాస్కెట్ తీసుకొని అందులో నార్మల్ ప్లాస్టిక్ కవర్ పెట్టేసి మీరు ఏవైతే వెజిటబుల్స్ కట్ చేయాలనుకున్నారో ఆ వెజిటబుల్స్ని ఇలా పీల్ చేసుకుంటే, అంటే పక్కన పెట్టుకుంటే ఇలా ఆ కవర్లోనే పీల్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఈ కవర్ని తీసుకెళ్ళి ట్రాష్లో వేయచ్చు అనమాట. అంటే ఇది ఒక విధమైన టైం సేవింగ్. అండ్ ఇప్పుడు మీరు చెత్త పక్కన పెట్టారనుకోండి, ఆ చెత్త అంతా మళ్ళీ ప్లేట్లే తీసుకెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి ట్రాష్లో వేయాలి, అలా ఉంటుంది. బట్ ఇదైతే కానీ కొంచెం టైం సేవింగ్, మీకు ఈజీ మెథడ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో టిప్స్ ఏంటంటే, మీరు ఇట్లా వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత మీ కటింగ్ బోర్డ్ని ఆ నైఫ్ని అలాగే పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఏంటి అంటే బ్యాక్టీరియా గమ్స్ అనేది ఫామ్ అవుతాయి. ప్లీజ్ మేక్ ష్యూర్ కిట్స్ ఉన్నా కిట్స్ లేకపోయినా కిచెన్ కొంచెం క్లీన్గా ఉండాలి అంటే ఆఫ్టర్ కటింగ్ వెజిటబుల్స్ తప్పకుండా మీ కటింగ్ బోర్డ్ ఆ నైఫ్ని ఒక్కసారి మీరు హాట్ వాటర్తో వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఇలా వాష్ చేసిన తర్వాత మనం డ్రై మ్యాట్ మీద ఆరబెట్టేస్తే కన్నా మీకు మీ కిచెన్ టూల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు కొంచెం గమ్స్ బ్యాక్టీరియా అనేవి దూరంగా ఉంటాయి. సో ఇలా కిచెన్ టైమింగ్ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద సింపుల్ టిప్స్ ఇన్ కిచెన్. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ అండి ఫర్ షూర్. సో నైట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ డిన్నర్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు అంటే ఆలూ పరోటా, లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్ ఫ్రై అండ్ రైతా అనమాట అది. సో ఇది వచ్చేసి నా హస్బెండ్ డిన్నర్ అండ్ నా బేబీ గర్ల్ ఆల్రెడీ డిన్నర్ చేస్తోంది. తను దోశ తింటోంది, వాళ్ళ డాడీ తినిపించేస్తున్నాడు. దే రియలీ హ్యావ్ ఏ స్వీట్
నైట్ టైమ్స్ అనమాట. సో తను అలా తింటూ ఒక పక్క తన బైక్స్ని తన హార్స్ని రైడ్ చేస్తూ తింటూ ఉంటుంది అనమాట. ఇదనమాట మేము డైలీ ఈవినింగ్ టైమ్స్లో ఈ క్వారంటైన్ టైంలో చేసే రొటీన్ అనమాట. సో చూసారు కదా ఈ వీడియో, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కింద ఒక లైక్ బటన్ కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ అలా పెట్టేసేయండి, మాకి సపోర్ట్ చేయండి అండ్ మా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గర్ల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో, యునో, ఎవ్రీడే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ చేయడానికి మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ మేక్ ష్యూర్ జస్ట్ గో ఆన్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్, బై దట్ మేము ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ గైస్ ఇంకా మమ్మల్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే మీరు మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మా ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి Shresta2026లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. సో కీప్ ఆన్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వ్లాగ్, స్టే హెల్దీ, స్టే సేఫ్. సో బాయ్ బాయ్.